ప్రజల సంపదను దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజా సంపద దోపిడీ చేస్తే ఇవాళ మళ్ళీ ప్రజల పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిని పదవిని అడ్డం పెట్టుకొని ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా దోపిడీ చేస్తున్నారు. చివరికి ఎలా తయారైందంటే మమ్మల్ని సాధించడం అయిపోయింది, ప్రజలను సాధించడం అయిపోయింది. నిన్న మొన్న చూసాం వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు పిఎల్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సాక్షి విలేకరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళ వేధింపులు భరించలేక. చివరికి ఆ స్థాయిలో ఉంది పాలన. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 దేనిలో అంటే రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, ఆత్మహత్యల్లో నెంబర్ 1, మహిళల మీద లైంగిక వేధింపుల్లో నెంబర్ 1, మహిళల మీద అత్యాచారాల్లో నెంబర్ 1, నిరుద్యోగంలో నెంబర్ 1, గంజాయిలో నెంబర్ 1, పేకాట్లో నెంబర్ 1. ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. కాబట్టి మేము ప్రజలను కోరేది ఒకటే, ఈ అరాచక పాలనకి అంతం పలకాలి, ఈ రాష్ట్రంలో ఉన్న జగనాసుర పాలనకి అంతం పలకాలనే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒక రాక్షస పాలన అంతం కావటానికి, చరమగీతం పలకటానికి ప్రజలు మాతో కలిసి నడవాలి.